గుడ్ మార్నింగ్ అందరికి, హాయ్ హలో నమస్తే యాదవ్, దిస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. చాలా మంది షై ఫీల్ అయ్యి క్యాబ్ పెడతారు, నేనేమో చూడడానికి మంచిగా కనిపిదేమో అని చెప్పి క్యాబ్ పెడుతున్నా. సో మీరు నాకు చెప్పండి, సో క్యాబ్ తీసేస్తే లుక్ ఇట్లుంటుంది? సో ఇట్లున్నా ఓకే, అంటే నాకైతే పర్లేదు, ఇట్లున్నా ఓకే, క్యాబ్ కంటే క్యాబ్ లేకుంటేనే బాగుంటుంది. కానీ చాలా మంది చూడడానికి బాగుంటుంది కదా క్యాబ్ పెట్టుకో అన్న అని చెప్పి కూడా అంటారు, ఎవరు కూడా అన్నారు క్యాబ్ పెట్టుకో అన్న, క్యాబ్ మంచి క్యాబ్ తీసుకో అని చెప్పి. సో మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, లైక్ క్యాండీ జ్యూస్ హౌస్ పెద్ద అయిపోయింది, నెక్స్ట్ రైడ్కి వెళ్దామంటే శ్వేత వచ్చేలా కనిపిస్తలేదు, ఎందుకంటే క్యాండీని మంచి స్కూల్ వేయాలి. సో మంచి స్కూల్ ఆల్రెడీ ఏటుకే రైడ్ అయిపోయిన వెంటనే మంచి స్కూల్ దొరలాడుతున్నాం మేము. చాలా రెండు మూడు స్కూల్స్ వెతికినాం, వెతికిన తర్వాత రెండు మూడు స్కూల్స్ ఫైనలైజ్ చేసినాం, చేసి నిన్న ఒక స్కూల్కి వెళ్ళింది. ఇంకా కొన్ని స్కూల్స్ అయితే మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరంలో ఉన్నాయి. మేము ఇంకోటి కూడా అనుకున్నాం మా ఇల్లు షిఫ్ట్ అయిపోయి, ఎందుకంటే నువ్వు ఫేస్ ఏదో ఆలోచిస్తున్నావు, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. సో మంచి క్యాండీ క్యాండీ స్కూల్ కోసం అయితే ఇల్లు కూడా షిఫ్ట్ కావడానికి రెడీ ఉండే, నేను మధ్యలో కూడా చెప్పిన ఇల్లు షిఫ్ట్ అవుదామని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి. సో క్యాండీ స్కూల్ అడ్మిషన్ని బట్టి మేము ఇల్లు షిఫ్ట్ అవ్వాలా ఇక్కడ ఉండాలా అని చెప్పి డిసైడ్ చేద్దాం అనుకున్నాం. సో ఇంకోటి ఏమనుకున్నాం అంటే, స్కూల్ ఎట్లుండాలంటే తనంతలా తను స్కూల్కి వెళ్ళి వచ్చేలా ఉండాలి, అండ్ వాకబుల్ డిస్టెన్స్, చాలా దగ్గరలో ఉండాలి. ఒకటే స్కూల్ వేయాలని అనుకుంటున్నాం మేము. ఒకసారి స్టార్ట్ అయిందంటే 10 ఇయర్స్ ఆ 12 ఇయర్స్ ఒకటే దగ్గర. సో అలాంటి టైంలోనే పిల్లల చదువు కూడా డిస్టర్బ్ కాదు. ఎందుకంటే అదైతే నేను చాలా నా లైఫ్ లో చాలా జరిగింది, చాలా స్కూల్స్ నేను చేంజ్ అవుతా ఉండే. లైక్ మేమేమనుకుంటున్నాం, మంచి మంచి స్కూల్ కావాలి. సో మంచి స్కూల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మంచి స్కూల్ అంటే ఫీజు ఫస్ట్ నేను అవి అడిగేసి వచ్చింది యూరో కిడ్స్ అని చెప్పి, జస్ట్ ప్రీ స్కూల్ అనమాట అది, దానికే 45,000. 45,000 మా క్యాండీకి, నర్సరీకి 45,000. సో అంటే చాలా స్కూల్స్ అట్లానే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మంచి స్కూల్ స్టాండర్డ్ అని అనుకో, 100,000 తక్కువ లేదు, 100,000 తక్కువ లేదు. ఇంతవరకు అయితే కేటుకే రైడ్ ముందు నేనైతే పోయి అప్లికేషన్ ఫిల్ కూడా వేసి వచ్చిన, సీట్ వచ్చేస్తే వాళ్ళు కాల్ చేస్తారంటే కానీ ఇప్పటికీ అత్తపత్తా లేదు. ఎంబీబీఎస్ కి సీట్ల కోసం కష్టపడ్డ చూసినా గానీ మా ఎల్కేజీ సార్ నర్సరీ మా ట్యాక్స్ పేపర్లు కూడా పెట్టాలంట. ట్యాక్స్ పేపర్లు కొన్ని స్కూళ్ళలో అయితే ఏమేమి డాక్యుమెంట్స్ అడిగారు అంటే క్రేజీ డాక్యుమెంట్స్ అడిగారు. లైక్ మా ఇన్కమ్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ లేకపోతే ట్యాక్స్ రిటర్న్స్ చేసిన ఫైల్స్, ఈమె ఒకవేళ జాబ్ చేస్తే ఈమె ఐడి కార్డు, నేనేం జాబ్ చేసినా సరే నా ఐడి కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు. పాన్ కార్డు ఎందుకు? పాన్ కార్డు అండ్ ఎక్కడుంటారు మీరు, స్కూల్కి 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటే మాత్రమే అడ్మిషన్ ఇస్తాం, లేకుంటే ఇయ్యమని చెప్పి అన్నారు. అండ్ ఆఖరికి అడ్మిషన్ కూడా దొరకలేదు. మంచి స్కూల్ ఉంటే మంచి ఎడ్యుకేషన్, మంచి లర్నింగ్, మంచి డిసిప్లిన్ అనేది వస్తుంది అన్నది మేము బిలీవ్ చేస్తున్నాం. సో లెట్స్ సీ ఎట్లా పోతుంది అన్నది. ఈరోజు ఇంకో స్కూల్ మాట్లాడడానికి వెళ్తున్నాం, అది నేను చదువుకున్న స్కూల్ అనమాట. ఒకప్పుడు నాగార్జున ఉండే, ఇప్పుడు స్టార్ కిడ్స్ అయిపోయింది. సో వెళ్ళి మాట్లాడదాం, అది ఇంటికి దగ్గరలో ఉంటుంది. మామిడికాయలు, మామిడి పళ్ళు, మామిడికాయలు ఎన్నో ఉండే, వచ్చేవారికి అన్ని కిందనే అన్ని తెంపేస్తూనే ఉన్నారు. ఇంట్లో లేకపోతే ఇదో బాధ. నా నేను చదువుకున్న స్కూల్ ఉన్నాను. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అండ్ అసలు ఏమేమి నేర్పిస్తారు ఏంటి అన్నది ఇక్కడ ఉంది. సిట్టింగ్ వెయిటింగ్ టు మీట్ మై ప్రిన్సిపల్ సార్. యూఆర్ ప్రిన్సిపల్ సార్? మై ప్రిన్సిపల్. నేను చదువుకున్నప్పుడు ఎవరైతే ఇక్కడ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు లేరు, అంత కొత్త కొత్త టీచర్స్ ఉన్నారు. ఒక్క టీచర్ ఉందంట, మేబీ నెక్స్ట్ టైం కల్పిస్తానండి. ప్రిన్సిపల్ ఉన్నారు, అక్కడ స్కూల్ ఉన్నారు, ఆయన ప్రాబబ్లీ నన్ను గుర్తుపడతాడని చెప్పి అనుకుంటున్నాను. కొన్ని పాత విషయాలన్నీ చెప్తే గుర్తుపడతాడు. బిడ్డ స్కూల్ అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేస్తుంది. సిగ్నేచర్ సక్సెస్ఫుల్లీ క్యాండీ స్కూల్ అడ్మిషన్ తీసేసుకున్నాం. స్టార్ కిడ్స్ ఇంటికి దగ్గరలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. క్యాండీ అయినా, అంటే ఐ మీన్ క్యాండీని తీసుకురావాలంటే వాళ్ళ మమ్మీ అయినా, నేనైనా, వాళ్ళ తాతయ్య అయినా, ఇంటి దగ్గర ఎవరున్న వాళ్ళైనా ఈజీగా వచ్చి తీసుకురావచ్చు. కారు బైక్ అలాంటివి లేకుండా వాకింగ్ అలవాటు అవుతుంది. సో చాలా చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది మెయిన్ స్కూల్, ఈ కిడ్స్కి వేరే స్కూల్ ఉందా, అక్కడికి వెళ్ళి చూద్దాం ఆ స్కూల్ ఎలా ఉంది. సో ఇది క్యాండీది క్యాండీ స్కూల్, తొందరలోనే క్యాండీది స్కూల్ కాదు, క్యాండీ చదువుకోబోయే స్కూల్. ఓకేనా, బాగానే ఉంది. సో జూన్ 6 నుంచి ఇక శ్వేత జాబ్, శ్వేత అండ్ శ్వేత అండ్ విజయ్ జాబ్. బెటర్ ఓకే, సారీ నువ్వు నీ చూపులా అంతా
పవర్ ఉందనే విషయం మీరే తెలిసింది నాకు తెలిసిందిగా మీకు ఆ పవర్ చూడండి పొద్దున డ్రాప్ చేయాలి మధ్యాహ్నం పిక్ చేసుకోవాలి రానున్న రోజుల్లో ఇంకా 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 దాంతో లెర్నింగ్ అవన్నీ మనం కూడా ఎంగేజ్ అయి ఉండాలి అది ఇంపార్టెంట్ అన్నిటికంటే పద పోయి గుడ్ న్యూస్ క్యాండీ చెప్తాం క్యాండీ కంగ్రాచులేషన్స్ యూ గాట్ ది అడ్మిషన్ స్కూల్లో అడ్మిషన్ వచ్చేసింది నీకు పోతా రేపటి నుంచి స్కూల్కి స్కూల్ బ్యాగ్ కావాలా నీకు స్కూల్ షూస్ కావాలా నీకు ఏం కావాలి ఇంకేం కావాలి మరి ఏం షూస్ ఇవి సావిత్రిని చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నట్టు అనిపించింది నాకు నేను నిన్న శ్వేతతో మాట్లాడుకున్నా సర్ప్రైజింగ్గా ఆ అబ్బాయి హైదరాబాద్కి వచ్చిండు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి కాసేపు ఉన్నాడు ఇంటిలో చిన్న చిన్న పని ఉందంటే ఇక్కడ నుంచి రాజన్న షాప్కి వెళ్ళిండు సో మనకు కూడా రైనాక్స్ ఒక చిన్న పని ఉంది రైనాక్స్కి వెళ్దాం మన సావిత్రిని కూడా కలుస్తాం పదండి ఈరోజు మన బిల్డింగ్లో ఒకరు ఓలా S1 ప్రో బుక్ చేశారు సో ఓలా S1 ప్రో ఇది అండ్ ఇది డెలివరీ చేయడానికి ట్రక్ ఇట్లు వస్తుంది ఫార్చునేట్లీ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది రికార్డ్ చేయగలుగుతున్నాం ట్రక్ ఇంకా రెండు బండ్లు ఉన్నాయి చెప్పండి ఇది రివ్యూ చేయమంటే రివ్యూ చేయొచ్చు ఇప్పుడు మన దగ్గరనే ఉంది మన ఇంట్లోనే ఉంది ఉంది క్యూట్ ఉంది బండి కానీ చాలా ప్రాబ్లమ్స్ అదేది చెప్తారు బట్ ఇట్స్ లుకింగ్ గుడ్ సో ఇది యాక్టివా అండ్ ఇది ఓలా కంపేర్ టు యాక్టివా ఓలానే బాగా అనిపిస్తుంది నాకు రైట్ చూడండి ఎవరున్నారు ఈరోజు బ్లాగ్లో సో చాలా రోజుల తర్వాత యష్ తన బండిని చేయించుకోవడానికి హైదరాబాద్ వచ్చిండు అండ్ సావిత్రిని నాకు నా కోసం నా దగ్గర తీసుకొచ్చిండు చూపెట్టడానికి థ్యాంక్ యూ సో మచ్ యష్ సో చాలా రోజులు అయిపోయింది కదా మన సావిత్రిని మన బ్లాగ్లో చూసి యాక్చువల్లీ ఈరోజు నడిపిద్దాం అనుకున్నా కానీ నా దగ్గర హెల్మెట్ ఉంది కానీ గోప్రో హెల్మెట్ లేదు నార్మల్ నా యాక్టివా మీద వచ్చాను కదా అది ఉంటే కాసేపు నడిపిస్తుండే కూడా కానీ ఆఫ్ ద బ్లాగ్ బ్లాగ్లో లేకుండా నడిపిద్దాం అండ్ ఈ బండిని ఇట్లా చూస్తుంటే నాకు ఉంచేసుకోబుద్ది అవుతుంది ఇచ్చేస్తావా నాకు బండి తీసుకోవాలన్నా నా సావిత్రి నాకు ఇచ్చేయి నిజంగా మళ్ళీ అడగొద్దు నన్ను మళ్ళీ అడగొద్దు సో సావిత్రి ఈజ్ బ్యాక్ నెక్స్ట్ అడిగిపోతున్నావు నెక్స్ట్ చిన్న ట్రిప్ వేసుకుంటున్నాం మన ఊటీ పోదాం అనుకుంటున్నాం ఊటీ సావిత్రి మీద ఊటీ కాసేపు టైం స్పెండ్ చేసి కొంతసేపు బండిని నడిపేసి ఇక్కడ టీ టైం దొరినాం ఏదన్నా తాగుదాం మంచిగా అంటే ఐ మీన్ లైక్ ఏదైనా మిల్క్ షేక్ లాగా కానీ టీ కానీ తాగి ఇక్కడ నుంచి బయలుదేరాం సో ఫైనలీ చాలా రోజుల తర్వాత అమెజాన్ నుంచి నా కోసం నేను ఒక టీ షర్ట్ ఆర్డర్ చేసుకున్నా ఇది ఓపెన్ చేసి చూపిస్తా దీని లోపల టీ షర్ట్ ఎట్లుందో అండ్ లైట్ ఆన్ ఉంది సో ఫస్ట్లీ లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి సో మనం ఏ పని చేసినా సరే దాంట్లో హ్యాపీనెస్ అనేది ఉండాలి అండ్ మనకి నచ్చిన పని మనం చేయాలి మనకి అంటే మనకి వాళ్ళు ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది చాలా చెప్తూ ఉంటారు కానీ మనకి ఏదైతే నచ్చుతుందో దాని మీదనే ఫోకస్ చేయాలి సో ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ టీషర్ట్ అన్బాక్స్ చేసిన తర్వాత మీకు చెప్తా సో చాలా రోజుల నుంచి ఇలాంటి పోలో టీషర్ట్ ఒకటి నేను ఆర్డర్ చేయాలని చెప్పి చూస్తున్నా కానీ నాకు టైం దొరకలేదు ఐ హ్యావ్ ఆర్డర్డ్ ఇట్ ఇది పోలో టీషర్ట్ ఫ్రమ్ అమెజాన్ సో రాబోయే బ్లాగ్లలో వేసుకుంటా మీరు చూస్తారు డిఫరెంట్ కలర్ ఇది పీచ్ కలర్లో ఆర్డర్ చేసిన ఇలాంటి కలర్ టీషర్ట్ నా దగ్గర లేదనమాట ఐ హోప్ అంటే ఫిట్ అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది అండ్ మీకు కూడా ఇట్లాంటి టీషర్ట్ కావాలనుకుంటే కింద అమెజాన్ది లింక్ ఇస్తాను మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను ఏవైతే బ్లాగ్స్ చేస్తున్నానో అవి చాలామందికి నచ్చుతున్నాయని చెప్పి బిలీవ్ చేస్తున్నా కాకపోతే అక్కడెక్కడ కొంతమందికి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది లైక్ 100లో ఒక ఇద్దరు ముగ్గురు డిసప్పాయింట్ అవుతున్నారు బట్ ఆ నెంబర్ కూడా నాకు ఇంపార్టెంటే కరెంట్లీ రైడ్లు అంటే నాకు ఇష్టం రైడ్లు చేయాలంటే కాకపోతే కరెంట్లీ నేను రైడ్లు చేసే సిచ్యువేషన్లో లేను మేబీ తొందరలోనే చేస్తాను కానీ రైడ్ల కంటే కూడా లైక్ ఎవ్రీడే ఏదైతే బ్లాగ్ చేస్తున్నానో ఎవ్రీడే బ్లాగ్ షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి మీ దగ్గర దాకా తీసుకొస్తున్నాను కదా ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండ్ చాలా ఐఎమ్ లవింగ్ దిస్
సో ఎప్పుడైనా సరే మనం ఏది చేసినా సరే ఆ పని మనకి ఇష్టం ఉండాలి అండ్ ఆ పనిని మనం ప్రేమించాలి అండ్ ఎవ్రీడే కెమెరాలో మాట్లాడడం ఎవ్రీడే బ్లాగ్స్ ఎడిట్ చేయడం ఏదైతే జరుగుతుందో లైఫ్లో దాన్ని రికార్డ్ చేసి మీ దగ్గరకి తీసుకురావడం నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండ్ ఆ ఇంట్రెస్ట్ మన సబ్స్క్రైబర్స్ అంటే మనల్ని ఎవరైతే ఫాలో అవుతారో సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది సో దానికోసమే మనకి వ్యూస్ కూడా మంచిగా వస్తుంది నేను రైట్ చేస్తే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ నేను డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఇది డివిజన్లా ఉంది అంటే ఇది ఒక డిఫరెంట్ సెగ్మెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్ సెగ్మెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సో వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా వెరీ సూన్ రైడ్ అనేది అయితే స్టార్ట్ చేస్తాను అంటే వెరీ సూన్ రైడ్ చేస్తాను నేను బట్ ఆల్రెడీ ర్యాప్కి ఇచ్చేసిన ర్యాప్ అంటే నేను అప్పుడప్పుడు ర్యాప్ అని చెప్తుంటే అది ర్యాప్ లాగా అనిపిస్తుంది డబ్ల్యూఆర్పి ర్యాప్ ఆర్ఏపి ర్యాప్ కాకపోతే ర్యాప్కి ఇచ్చిన ర్యాప్ది లోగో కూడా వచ్చింది నేను మీకు ఇప్పుడే చూపెట్టా క్రేజీ అంటే క్రేజీ ఉంది డిజైన్ సో ఆ డిజైన్ ఒక 3-4 డేస్ టైం పడుతుంది మొత్తం బండికి దాన్ని ర్యాప్ చేయడానికి లైఫ్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి మనం ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించొద్దు మన లైఫ్ ముందు పోవడానికి మనం ఆలోచించాలి సొల్యూషన్స్ మీదనే ఫోకస్ చేయాలి అండ్ ఈ బ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతాయని చెప్పి ఆశిస్తున్నా అండ్ ఇలాంటి మచ్ మోర్ బ్లాగ్స్ మీ దగ్గర దాకా తీసుకొస్తే ఎవ్రీడే నా లైఫ్లో ఏదైతే జరుగుతుందో దాన్ని ఇంట్రెస్టింగ్ వేలా షూట్ చేసి రా బ్లాగ్స్ రూపంలో మీ దగ్గర దాకా తీసుకొస్తా బికాస్ దిస్ ఈస్ అ ట్రెండ్ యూట్యూబ్లో ఇదే ట్రెండ్ చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఈ దాని మీదే ఫోకస్ చేస్తారు అండ్ నేను కూడా ఫోకస్ చేయడం కాదు ఐఎమ్ లవింగ్ ఇట్ అంటే నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు డైలీ బ్లాగ్స్ చేస్తున్నారో బికాస్ దే ఆర్ లవింగ్ టు డూ దిస్ అండ్ ఐఎమ్ ఆల్సో లవింగ్ టు డూ దిస్ అందుకే నేను ఏదైతే ఇష్టపడుతున్నానో దాన్ని మనసారా చేసి మీ దగ్గర తీసుకొస్తున్నా సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ క్యాండీకి కంగ్రాచులేట్ చేయండి ఆ కమెంట్స్లో క్యాండీకి ఫైనల్లీ అడ్మిషన్ దొరికింది అండ్ 2-3 డేస్లో క్యాండీని స్కూల్కి పంపించేద్దాం మనం సో ఈ బ్లాగ్ ఇంతతో క్లోజ్ చేద్దాం లైక్ చేయడం మర్చిపోకండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ టాటా బాయ్ జై హింద్.